కనీస రిక్షాలు కొనలేని బంగారు తెలంగాణ కేటీఆర్ గారు కళ్ళు తెరవండి. ఆరు రిక్షాలు రెండు టిప్పర్లతో ఐదు డివిజన్లకి ఒక్క బాప్కార్డ్తో పనులు ఎలా అవుతాయి? అందరితో డబ్బా కొట్టుకోవడం కాదు, ఒక్కసారి మీ ఐదు సంవత్సరాలు పాలించిన ఎక్స్ మేయర్ గారిని పిలిచి మాట్లాడితే శానిటైజర్ దుస్థితి అర్థమవుతుంది అంటూ జోనల్ కమిషనర్ పంకజం గారు పేర్కొన్నారు. నమస్కారం. కేటీఆర్ గారు, మేము హైదరాబాద్ని డల్లా సిటీగా మారుస్తా ఉన్నారు. డల్లా స్థితి ఇదా, యంగ్ అండ్ డైనమిక్ కేటీఆర్ అని నిన్న మేయర్ గారు రిఫర్ చేశారు. డైనమిజము మీ పనిలో కూడా ఉంటే బాగుంటుంది. జిహెచ్ఎంసీలో ఉన్న మెషినరీ, మన రిక్షాలు ట్రాలీస్ మీ పరిస్థితి ఇప్పుడు ఒకసారి మీరు చూడండి. కొన్ని రిక్షాలకి సీట్స్ లేవు, పెడల్స్ లేవు, కొన్నిటికైతే అసలు బాడీయే సరిగ్గా లేవు. ఒక్క రిక్షాని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ముగ్గురు లేబర్ దాని వాళ్ళని తోయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వర్క్ ప్రోగ్రెస్ ఎలా అవుతుంది? ఆ రిక్షాలో ఉన్న బాడీ ఇరిగిపోవడం వల్ల వాళ్ళు ముందుకు తీసుకెళ్తుంటే అక్కడ చెత్త అక్కడే పడిపోతుంది. ఇలాంటప్పుడు మనకు డెవలప్మెంట్ ఎలా సాగుతుంది? నేను నిన్న కౌన్సిల్ని ఒక మూడు క్వశ్చన్స్ వేశాను. అందులో ఒకటి శానిటైజేషన్, ఎలక్ట్రిక్ పోల్స్ వల్ల అయ్యే డిస్టర్బెన్స్ అండ్ పార్క్స్లలో డెవలప్మెంట్ గురించి. అందులో నాకు నామమాత్రంగా కొన్ని సమాధానాలు ఇచ్చారు. అందులో శానిటైజేషన్ వాళ్ళే మన డివిజన్లో 18 కలెక్షన్ పాయింట్స్ ఉన్నాయని చెప్పారు. అందులో ఒకటే టిప్పరు, ఒక ట్రాక్టర్ మాత్రమే వాటిని రోజు తీసుకొని డంప్ యార్డ్కి తీసుకెళ్తాయి. అవి రెండు ట్రిప్పులు కొట్టినప్పుడు అసలుకి అంటే ఏ వాళ్ళ అన్ని కలెక్షన్ పాయింట్స్ క్లియర్ అవ్వడం ఇంపాసిబుల్. కాబట్టి ఒకరోజు కొన్ని చేయడం వల్ల మిగతా వన్న అక్కడ ఉండిపోతే దానివల్ల డిసీజ్ స్ప్రెడ్ కావడం అలా జరుగుతుంది. కేటీఆర్ గారు, ఇవన్నీ సాల్వ్ కావాలి అని అంటే కొంచెం ఆలోచిస్తే మనం చేయగలుగుతాం. నిన్న నిండు కౌన్సిల్లు, ఇది నేను చెప్పే మాటలు కాదు, మీ టీఆర్ఎస్ ఎక్స్ మేయర్ గారి అర్ధాంగిని శ్రీదేవి గారు కూడా చెప్పారు. తను కూడా శానిటైజేషన్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానని అన్నాడు. అవి అందరి డివిజన్స్లో ఉన్నాయి. కాబట్టి దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలి అని అంటే మీరు ముందుకొచ్చి పనిచేయాల్సి ఉంటుంది. కేవలం మీ ఫ్రెండ్స్ అయిన కాంట్రాక్టర్స్కి మీరు అన్నీ ఇచ్చుకుంటూ పోతే ట్యాక్స్ పేయర్స్ వాళ్ళకి మీరు ఎప్పుడు న్యాయం చేస్తారు? మీరు ఒక్కొక్క డివిజన్కి టిప్పర్ల కెపాసిటీ పెంచాలి, మంచి ఆటోస్, మంచి రిక్షాస్ ఇవ్వాలి అండ్ ఒక బాప్ కార్ట్ ఇస్తే రెగ్యులర్గా కూడా అన్నీ క్లీన్గా ఉంటాయి.